అంటే చాలా విషయాల్లో చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకున్నారు పాల్గారు అనేది మీ మాటలను బట్టి అర్థమవుతోంది కానీ పార్టీకి సంబంధించి ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో అభ్యర్థులు లిస్ట్ రైపోతే హార్డ్ డిస్క్ ఎవరో కొట్టేశారు దుబ్బేశారు అని చెప్పి అప్పట్లో ఆయనే చెప్పారు తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మీరున్నారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మీ పదవి అప్పట్లో అందరినీ కోఆర్డినేటర్ని ఏర్పాటు చేశారు తప్ప ఎక్కడ ఈయన మా అభ్యర్థి ఈయన మా ఎమ్మెల్యే అభ్యర్థి అనే అభ్యర్థులనే మాటే ఏ రోజు వినిపించలేదు అసలు ఈ కోఆర్డినేటర్ అనే కొత్త వ్యవస్థని ప్రజాశాంతి నుంచి పరిచయం చేశారు తప్ప ఎమ్మెల్యే అభ్యర్థులు అనే మాటలే రాలేదు ఎందుకు ఒక ముందుకు వెళ్ళలేకపోయారు అంటే పాలుగారు రావటం కూడా ఒక ఆరు నెలలు ముందు వచ్చారు ముందు వచ్చిన తర్వాత అప్పటికి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటం జరిగింది తెలంగాణలో పార్టీకి చాలా తక్కువగా క్రియాశీలక సభ్యులు ఉండటం వల్ల తెలంగాణలో ముందుకు వెళ్ళలేము ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో మనం పార్టీని బలోపేతం చేద్దాము అని చెప్పేసి పార్టీకి సంబంధించిన క్యాడర్ కానివ్వండి పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం జరిగింది అందుకు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే క్రియాశీలకంగా పోషించడం జరిగింది మాలో అంటే మేము ఇరవై రెండు సంవత్సరాలుగా మేము డాక్టర్ కేఏ పాల్గారితో ప్రయాణం చేసిన వ్యక్తులందరూ కూడా శ్రీకాకుళం నుంచి కడప వరకు ఉన్న వ్యక్తులందరినీ కూడా డాక్టర్ కేఏ గారి యొక్క కనుసన్నల్లోనే వాళ్ళు ఈరోజు వరకు వాళ్ళు ఫోన్ కాల్స్లో కానివ్వండి ఈమెయిల్స్లో కానీ ఉన్నారు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పాల్ గారు ఎప్పుడైతే పిలిచారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఐలపురం ఓట్లకి వచ్చేసి మీటింగ్ పెట్టిన తర్వాత పాల్ గారికి చెప్పడం జరిగింది మనం ముందుగా అభ్యర్థులను వెనుకుందామంటే పాల్ గారు ఒకటన్నారు ముందు అభ్యర్థులను వద్దు మనం నియోజకవర్గ కోఆర్డినేటర్లు తీసుకుందామో ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా వాళ్ళు పని వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ గుణగుణాలు అన్ని మనం ఎంక్వైరీ చేసిన తర్వాత అభ్యర్థిని మనం డిసైడ్ చేద్దాం అనుకున్నారు అదే సమయంలో కోఆర్డినేటర్స్ తీసుకోవడం జరిగింది అదే కోఆర్డినేటర్స్ని లాస్ట్ నెల రోజుల ముందు అభ్యర్థులుగా ప్రకటించారు అది అన్ని ఛానళ్ళల్లో కూడా చూపించడం జరిగింది ఇక్కడ ఎలాంటి అభ్యర్థులను మళ్ళీ తీసేసి కొత్త వ్యక్తులను తీసుకోవడం జరగలేదు ఏదైతే ప్రోగ్రామ్ ఏదైతే కోఆర్డినేటర్స్ తీసుకున్నారో నియోజకవర్గ కోఆర్డినేటర్ను వాళ్ళకే బీఫారాలు ఇవ్వడం జరిగింది ఆ బీఫారాలు ఇచ్చేటప్పుడు కొంత కొన్ని అవకతవకలు అనేవి జరగడం జరిగింది అది పాలుగారికి పాలుగారిలో ఉన్న మెయిన్ ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వ్యక్తులకే ఆ విషయాలు తెలుసు అప్పుడు పాలుగారు కూడా అపోజిషన్ చేశారు నా బీఫారాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది అంటే లాస్ట్ లో అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడం లాస్ట్ లో అభ్యర్థుల పేర్లు ప్రకటించడం అదొక డిజక్ట్వాంటేజ్ అనుకోవచ్చా ఆ నిర్ణయం కూడా ఆ నిర్ణయాలు కూడా చాలా తక్కువగా సమయంలో ప్రకటించడం జరిగింది అప్పుడు కూడా అన్నారు ఆరు నెలల ముందే వచ్చారు పాల్గారు ఇండియాకి అని ఆయన రావడమే తక్కువ టైం అంటే అసలు మళ్ళీ అభ్యర్థులని ఎంపిక చేయడం ఇంకా తక్కువ టైము అది ఒక డిజక్ట్వాంటేజ్ కాదా మీ పార్టీకి అప్పుడు ఆ డిసిషన్ తీసుకోవడం అంటే పాలుగారు నేను మొట్టమొదటి నుంచి మీకు చెప్తున్నాను పాలుగారు సొంత డిసిషన్ ఎవరు మాట వినరు ఎవరు ఎవరు మాట ఎవరు ఆలోచన అవసరం లేదు ఎందుకంటే నేను పూర్తిగా వ్యక్తులను నేను చూసి దగ్గర ఉండి నేను తెలుసుకుంటాను కాబట్టి ఎవరు నాకు అవసరం లేదు ఒక్కొక్క వ్యక్తి గురించి నాకు తెలుసు నా దగ్గర ఆల్రెడీ నాకు డేటా ఉంది నేను తెప్పించుకున్నాను అని చెప్పేసి పాలుగారు స్వయంగా నిర్ణయం తీసుకుంటారు ఈరోజుకి అదే జరుగుతుంది అందుకు ఈరోజుకి ప్రజాశాంతి పార్టీ ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అది ఎందుకంటే ఒక కీలకమైన వ్యక్తుల్ని పాలుగారు ఎక్కడ పెట్టుకోలేకపోయారు ఒక వ్యక్తిని పాలుగారు ఈరోజు వరకు నమ్మలేరు అందుకని నేనుగా ఒక కొడుకుగా అంటే తను తనని పూర్తిగా నేను ఆరాధించే ఒక దైవ సేవకుడిగా నేను నన్ను కొడుకుగా ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటాడు నేనే చెప్తున్నాను ఎందుకంటే పాలుగారు ఎవరు నమ్మరు పాలుగారు ఎవరు నమ్మరు ఈవెన్ పాలుగారు సురేష్ గారు ఆయన మొత్తం నూట నలభై మూడు దేశాలు తిరిగిన నూట నలభై మూడు దేశ అధ్యక్షులతో పరిచయాలు ఉన్న వాటికి మన తెలుగు రాష్ట్రాలకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటారు ఇక్కడ ప్రజలు నిర్ణయాలు ఇవన్నీ కూడా మీ పార్టీ మీద అప్పట్లో వినిపించింది ఏంటంటే ఓకే కేవలం ఒక క్రైస్తవ సామాజిక వర్గానికి మాత్రమే క్రిస్టియానిటీకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ప్రజాశాంతి పార్టీ అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క క్రిస్టియానిటీ అనేది కాదు అన్ని మతాలని అన్ని సామాజిక వర్గాలని కలుపుకుపోవాలి అది ఏమన్నా ఎప్పుడైనా ఆ విషయం ప్రస్తావనకు వచ్చిందా అది దాని మీద ఏమైనా చర్చ జరిగిందా అదేమన్నా డిజడ్వా డిజడ్వాంటేజ్ అయిందా మీ పార్టీకి నేను దీన్ని పూర్తిగా విభేదిస్తాను సార్ ఎందుకంటే పాలు గారు ఎప్పుడు కూడా క్రైస్తవత్వాన్ని ఎక్కడ కూడా బోధించలేదు నేను అని అందరు అనుకున్నారు అది అందరు అనుకున్నారు ఇది క్రైస్తవుల పార్టీ ఇది ఓన్లీ క్రైస్తవులు అనుకున్నా కూడా ఇది ఎస్సీ ఎస్సీలకు అనుకున్నారు కానీ పాలుగారు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చారు నేను దేవుడి గురించి నేను చెప్పాను శాంతి అనేది కావాలన్నాను అని చెప్పాడు ఎక్కడ కూడా పాలుగారు ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చర్చలు కట్టలేదండి మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి పాలుగారు ఎక్కడ కూడా మతాన్ని ముందుకు ఎక్కడ తీసుకెళ్ళలేదు సేవను తీసుకెళ్ళాడు మదర్ తేరీసా గారి ఇన్పిరే ఇన్స్పిరేషన్ తోటి పాలు గారు సేవను తీసుకెళ్ళాడు అంటే ప్రతి ఒక్కరికి తినటానికి తిండి వండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు కావాలి అదేవిధంగా వైద్యం కావాలి అదేవిధంగా విద్య కావాలి అనే దాని మీద పాలు గారు ఆలోచనతోటి ముందుకెళ్లారు అయితే గారి యొక్క పార్టీ ప్రజాశాంతి పార్టీ ఆ పార్టీలో ఉన్న సింబలు పావురం ఆ పార్టీలో ఉన్న జెండా రంగులు వీటన్నిటిని కూడా ఒక విధానంగా ఈ ప్రజల్లోకి కొంతమంది వ్యక్తులు తీసుకెళ్లారు ఇది ఓన్లీ క్రిస్టియానిటీకే ఇది ఓన్లీ ఎస్సీలు వరకే అనుకున్నారు కానీ పాలుగారు వచ్చింది మరి బీసీ కులం నుంచి కాపులు మరి పాలుగారు చేసుకున్నది ఒక ఎస్సీ అమ్మాయిని తను ఎప్పటి నుంచి ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు నేను మతానికి కాదు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి నేను సేవ చేయడానికి వచ్చాను మీరు మతానికి పార్టీకి నాకు ఎక్కడ రంగు చుట్టబాకండి అని చెప్పేసి చాలా క్లారిటీకి చెప్పాడు ఎక్కడ కూడా పాలుగారు పీస్ మిషను గాస్పల్ మీటింగ్స్ పెట్టినా కూడా ఎక్కడ కూడా పాలుగారు మీరు మతం మారండి అని ఎక్కడ చెప్పలే మీరు మీ తల్లిదండ్రులతో మీ పక్కనున్న వ్యక్తులతోటి ప్రేమ శాంతి సమాధానంతో వెళ్ళండి అని చెప్పేసి డాక్టర్ కే పాల్ గారు చెప్పడం జరిగింది ఇది ఈ రోజుకు కూడా నేను బల్లగుద్ది చెప్తాను ఎక్కడ కూడా మతం గురించి తను ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేదు తను ఎక్కడ కూడా వెళ్ళింది వెళ్ళాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి